దేశంలో బ్లాక్ మనీ ఎక్కువైందని పెద్ద నోట్లు రద్దు చేశారు. మరి ఇప్పుడు చిల్లర కోసం నేను ఎక్కడికి వెళ్ళాలట? ఇంట్లో ఇన్నేళ్లుగా దాచుకున్న డబ్బు ఏం చేయాలి? నువ్వు మార్చిస్తావా? మరి నువ్వు మార్చలేవు, నేను మార్చలేను, కాని నా వల్ల కావట్లేదే. చిన్నప్పుడు ఆ డబ్బు ఖర్చు పెట్టి పెరిగాను. ఈ రోజు కూడా ఆ 1000 నోటుతోనే నీ దగ్గరకు వచ్చాను, నిన్ను చేంజ్ అడిగాను. ఇప్పుడు దానికి చేంజ్ ఇవ్వలేవు అత్త. ఎప్పుడైనా 1000 రూపాయలకు రెండు రకాల చిల్లర ఇచ్చేవారు. ఒకటి 100 రూపాయల నోట్లు, రెండు 500 నోట్లు. నేను 100 నోట్లు ఇమ్మంటున్నాను, నువ్వు 500 ఇస్తా అంటున్నావు. ఒక్కసారి 100 రూపాయల నోట్ ఇచ్చి చూడత్త, ఒక్కసారి. బయటకెళ్తే 500 నోట్లు ఇస్తే వద్దంటారు. చిల్లర ఎలా తేవాలో అర్థం కాదు. చాలా ఇబ్బందిగా ఉందత్త. ఎవరిని చిల్లర అడిగినా మా దగ్గర లేదు, దొబ్బే అంటున్నారత్త, దొబ్బే అంటున్నారు. బాగుండడం అంటే పెద్ద నోట్లు ఉండడం కాదత్త, 100 నోట్లు ఉండడం, చిల్లర ఉండటం. అందుకే మేము ఎన్ని కోట్లు సంపాదించినా చిల్లర లేని లోటు అలాగే ఉండిపోయిందత్త. అందుకే నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక 1000 రూపాయల నోటు, ఒక 500 నోటు, మా ఇంట్లో ఉన్న డబ్బులో కొన్ని పెద్ద నోట్లు నువ్వు చేంజ్ ఇస్తావని తెచ్చానత్త. నువ్వు చేంజ్ ఇస్తావనుకున్నత్త, నువ్వు చేంజ్ ఇస్తా అని చెప్పు. ఇంట్లో 1500 నోట్లన్నీ తెస్తా. మోడీ గారు పెద్ద నోట్లు వద్దన్నారన్న ఒక్క కారణంతో పొద్దున్నుంచి చేంజ్ అడుగుతూనే ఉన్నానత్త, అడుగుతూనే ఉన్నా. ఇక చేంజ్ లేకుండా మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. కుదిరితే 100 నోట్లు, లేదంటే 50 నోట్లు, కానీ మాకు మాత్రం చిల్లర ఇవ్వండి అత్త. దయచేసి ఇవ్వండి, దయచేసి ఇవ్వండి. గౌతమ్, ఒక్కసారి నీకు చేంజ్ ఇవ్వాలని ఉంది. వంద నోట్లే ఇస్తారా? వెయ్యి నోట్లున్నాడు కాదరా, 100 నోట్లున్నాడు గొప్ప. ఇంకా ఆయనకు చేంజ్ లేని లోటు లేదురా, తీరిపోయింది. శేఖర్, చేంజ్ ఇస్తాను, 100 నోట్లు ఇస్తాను.